వాడినిద్రకుండా పెట్టుకుని వాడి తినకుండా నేను అన్నం తెల్లేనే అబ్బాయి వచ్చాడే సార్ మా అమ్మ నాన్న చెల్లి అమ్మా నేను వెళ్తాను భోజనం సంగతి చూడు రండి బాబు భోంచేసి వచ్చాం అవునమ్మా ఎప్పుడు తిన్నారో ఏంటో మా మా తృప్తి కోసం కొంచెం తిందిరు గాని రండి శ్రమ ఎందుకండి ఇంతకీ మీరు భోంచేశారా ఆ ఇప్పుడే మీరు వచ్చే ముందే చేసాం రండి అదేనండి హైదరాబాద్ లో కంప్యూటర్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు రండి చేతులు కడుక్కుందరు గాని రండి రండి ఆ గీత మీ డాడీ ఫోన్ ఓకే ఆ మామయ్య ఏం లేదు కార్ రిపేర్ వచ్చింది లేదు లేదు రేపు మార్నింగ్ నేను చూస్తాను ఆ అబ్బా ఏంటండి ఈ టైం లో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి వాళ్ళు పడుకున్నారుగా ఓకే ఓకే ఐ విల్ కాల్ యు లేటర్ టిఫిన్ చేసి వెళ్తే బాగుండేది బాబు అయ్యో వద్దమ్మా ఇప్పటికే మీరు చేసిన సహాయం మేము మర్చిపోలేము ఇదిగో బాస్ నా విజిటింగ్ కార్డ్ ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి సార్ మీరు ఎస్ ఐ యామ్ అరవింద్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీరు కంగారు పడతారని చెప్పలేదు మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అయ్యో వస్తామండి మంచిదమ్మా మంచిదమ్మా ఓకే బాస్ సీ యు ఫ్రెండ్స్ వస్తామండి నోర్మీరా ఏనుగులు దొరుకుతాయి అది కదా నేను ఎస్పీ గారి గురించి ఎవరో చెప్తున్నాను అంత పెద్ద లెవెల్లో ఉండి అంత సింపుల్గా ఉన్నారా అది నిజమే రోహి కానీ అందరూ అలా ఉండరా ఊరుకో కొట్టుకు ఒకళ్ళు ఉంటారు అదేంటి అనియా గాయత్రి అలా పరిగెత్తుకొస్తుంది ఏం టెన్షన్ పెట్టావు గాయత్రి నువ్వు వెళ్ళమ్మా ఏమైందిరా లిఫ్ట్ చేయటం లేదురా ఎక్కడ వరకు వెళ్ళి ఉంటారు Oh!
నేను బాస్ ని బాస్ మమ్మల్ని ఊర్చిన రౌండ్ అటాక్ చేశారు అరవింద్ కుమార్ గారిని ఐపీఎస్ ఆయన అటాక్ చేసి మన బోసే కాబడ్డాడు సార్ ఒక నిమిషం ఈయన పెద్దనా నమస్కారం కార్పాడు బలరామ గారు మా ఊరు ప్రెసిడెంట్ అండి మీ బోస్ సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడాడు సార్ ఇదిగోండి సార్ మీ గాజులు మూడొత్తే వంద మంది నిలబెడతారు బంగార బాబా మజాకా పారిపోతాను కదా కరెక్ట్ గా పెట్టారా నరికేసిదే నువ్వు పోయి సన్నా చోట్ల గుడిసెలో ఉంటే అది రోడ్డు మీదకి వచ్చి నా కుక్కెట్టి నా కుక్కెట్టి నా కుక్కెట్టి అంటే ఏదో అడగూతురు అరుస్తుంది కదా అని చెప్పేసి ఉక్కెట్టి సాయం చేశాను దానికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీ ఎవరు నేను నరికేస్తాను రప్పుడు నిన్ను అది నన్ను ఉక్కెట్టమని పిలిచిందా చెప్పావు ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అరే బోసు నీకు ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఒకవైపు మమ్మల్ని అందరినీ వదిలేళ్ళిపోతున్నావు అన్న బాధ ఇంకో వైపు చిన్నపిల్లలాగా ఏంట్రా ఇవాళ మనం ఎక్కడున్నావు రాంబాబు గారి హోటల్లో ఉన్నాం అది కాదు 21st century ఉన్నాం సెల్ ఫోన్లు ఉన్నాయి ఇంకెందుకు ఫీల్ అవుతారు ఫీల్ అవ్వద్దను కానీ సరిపోతుందా బోస్ నువ్వు చేస్తున్నది తప్పు వాట్ ఎస్
మనసు చంపుకుంటున్నాం. పుణ్య ఇష్టం లేకపోయినా దుబాయ్కి వెళ్తున్నాం. ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ. బట్ నీకు ఇష్టమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అంటే నీకు ఎంత ఇష్టమో నీ ఆ యూనిఫామ్ చూస్తేనే తెలుస్తుంది. స్టాప్ ఇట్. నువ్వింకేం మాట్లాడకు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రాణం. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ డ్రీమ్ ఇట్. ఐపీఎస్ సెలక్షన్ కి వెళ్ళి పెద్ద పోలీస్ ఆఫీసర్ నై యూనిఫామ్ వేసుకొని వతితులార గస్టులార పాద సర్ఫ దస్టులార దగా పడిన తమ్ములార ఎడవకండి ఎడవకండి ఎడవకండి. నువ్వన్నది నిజం నిజం. అవును నిజం, అవును నిజం. నువ్వన్నది నిజం నిజం. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండోయ్ అంటూ పిలుస్తోంది బోస్ పోలీస్ డిపార్ట్మెంట్. శ్రీ శ్రీ మహాప్రస్థానం అంటే నాకు ఇష్టమే. మాగంటి సుభాష్ చంద్రబోస్, గెట్ అప్, కమాన్ కమాన్ గెట్ అప్.